పిల్లలందరికీ నమస్కారాలు. మేడం, మా పామూరు మండలంలో స్వీట్ల కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. ఒక ఓన్లీ 1% అలా వస్తారు, మిగతా వాళ్ళందరూ చెట్లు 10 చెట్లు వాళ్ళకి నిజంగానే నష్టపోయినాయి ఈ వరదల వల్ల. ఈ 28th, 29th మళ్ళీ 31st2019లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో వ్యవసాయ రంగంలో తీసుకురాబడిన పాలనా సంస్కరణ వీటన్నిటి మీద కూడా తీర్మానం చేయమని కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ పాలన జరిగేటప్పుడు కింద అధికారులు మండల స్థాయిలో సమయంలో వర్షంతో నష్టం జరగకుండా ఇప్పుడు కూడా తర్వాత కూడా జరిగిన దాదాపు 3 సభ్యులు ఆమోదం కోరుతున్నాను. ఈరోజు వ్యవసాయాన్ని గురించి మన మార్కాపురం, కుచ్చేడు, నాగులపల్లిపాడు మండలం నష్టపరిహారం చాలా నష్టం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఎవరికి మన జిల్లాలో వ్యవసాయానికి నష్టపోయిన వివరించవలసిందిగా డిఇఓ ఒంగోలు గారిని కోరుతున్నాను. అక్సెసిబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కేరళ కంటే మంచి ర్యాంక్ పోయినాలని పోయింటే ఈ నీతి ఆయోగ్ చెప్పిన రిపోర్ట్. సో దీనివల్ల మన జిల్లాకి ఇంకా ఎక్కువ ఉపయోగం పడుతుంది, ఎందుకంటే మన జిల్లాలో ఇంకా మన పరిచయం ఇంకా తక్కువ ఉంది. రెండో విషయాలు, ఇప్పుడు టీచర్స్ గురించి, ఇప్పుడు ట్రాన్స్ఫర్ జరగట్లేదు కాబట్టి కొన్ని స్కూల్లో రెసనలైజేషన్ స్కీమ్ అని కరెంట్ టైంలో వస్తుందా లేదా, ఈ ఆస్పెక్ట్ కూడా దయచేసి మీరు అందుబాటులో ఉన్న స్కూల్లో విజిట్ చేసినట్లయితే. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో జాతీయ విపత్తుగా మన కేంద్ర వైద్య ఆరోగ్యం గురించి బ్రీఫ్ లో 1 మినిట్ 2 మినిట్ చెప్పినట్లయితే అందరూ మాట్లాడతారు. ఇంకా రెండో విషయాలు వచ్చినటువంటి వారికి ఎంపీ డెప్యూటీ టీచర్లతో మన ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి గబ్బుతో గారితో కూడా మేము మాట్లాడి మన కడిగేది ఈ అవకాశం ఇచ్చినందుకు జడ్పీ చైర్పర్సన్ గారికి ప్రత్యేకంగా ఇస్లాంపేట గారు ఈరోజు మన ప్రథమ సమావేశాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నట్టు దానికి సాక్ష్యం ఏంటంటే మరి ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ఈ అంశం మనకి జనరల్ బాడీలో లేదు కాబట్టి మంజూరు చేస్తున్నట్టు వాటి దేశంలో తెలియపరిచారు. మరి అధ్యక్ష వారికి నేను నిర్ణయించేది మంత్రులు గత 3 ఏళ్లకు ముందు ఎప్పుడు కూడా ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఎప్పుడు కూడా టీచర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీమతి పూచేపల్లి వెంకయ్య గారికి, తోటి మంత్రివర్యులు సోదరులు అదిపులు సురేష్ గారికి, జిల్లా కలెక్టర్ గారు ప్రైవేట్ సంతోషం. మరి ఈరోజు నూతనంగా ఎంచుకున్నటువంటి మండల పరిషత్ మరియు డిప్యూటీసీ మొదటి సమావేశం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. విశేషం ఏంటంటే నాకు తెలిసి విశేషం ఏంటంటే ప్రతిపక్షం లేకుండా సమావేశం జరుపుకుంటున్నాం మనం. మనకు ప్రతిపక్షం అనేది లేకపోవడం నిజంగా పెద్ద ప్రతిపక్షం లేకపోతే మనకి ఇది ఉండదు, ఎఫెక్ట్ ఉండదు. నాకు తెలిసి ప్రతిపక్షం ఉండాలా అన్ని ఉండాలి, కానీ మన మనం అదృష్టమో దురదృష్టమో కానీ ఒక్కరు కూడా లేదు పాపం జడ్పీటీసీలో ఎంపీటీ. మరి వెంకయ్య గారికి చాలా ఈజీ అయిపోయింది,
మరి మీ అందరు తెలుసు జడ్పీ చైర్మన్ వెంకయ్య గారు మా ఫ్యామిలీ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నమ్ముకున్నాడు. మరి ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెంకయ్య గారిని జిల్లా పరిషత్ చైర్మన్ చేసినందుకు మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలని కూడా ఈసభాగంగా తెలియజేసుకుంటాము. మరి అందరూ కూడా మరి ప్రెస్ రిలీజ్ చెప్పినట్టు అన్ని రకాలుగా రేపు మళ్ళా రేపు జరగబో ఎలక్షన్స్లో మేమందరం గెలవాలంటే మీ అందరి యొక్క పనితరిమాణం బట్టి ఉంటుందని కూడా తెలియజేసుకుంటాము. ఎందుకంటే మేము అంతా కూడా నేనైతే నా వరకు అయితే మరి సురేష్ సంగతి నా దగ్గర కానీ నా వరకు అయితే నేను సర్పంచ్లకి ఎంపీటీసీకి వాళ్ళకి ఫ్రీనెస్ మా దగ్గర మట్టికి ఎంపీటీలకి జడ్పీటీసీకి ఫ్రీనెస్ ఇస్తాను. నేను ఎక్కడ వాళ్ళు చెప్పినట్టే చేస్తాను తప్ప నేను ఎక్కడ కూడా ఇంటర్ఫేర్ కాను. నా పని అయితే నేను చేసుకుని పోతాను, వాళ్ళకి ఫ్రీనెస్ ఇస్తాను, మన సురేష్ కూడా అదే చేస్తాను అనుకుంటాను. మరి అందరూ కూడా మీ అందరి యొక్క సర్వం కూడా రేపు మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసేదాని కోసం మీరందరూ కూడా పాటుపడాలని చెప్పి కూడా ఈసభాగంగా తెలియజేసుకుంటాము. మళ్ళా మనం అధికారం రావాల్సిన అవసరం ఉంది. మనం అధికారం వస్తే తప్పకుండా మనం ఈ 2.5 సంవత్సరంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు కూడా మనకు చెప్పారు, మనం ఇప్పుడు దాకా సంక్షేమ పథకాలు ఎక్కువ చేశాం, ఇంకా డెవలప్మెంట్ విషయంలో మనం మొదలుపోదామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 2.5 సంవత్సరంలో మనం డెవలప్మెంట్ ఎక్కువ చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటాము. అందరు కూడా ఆ డెవలప్మెంట్ విషయంలో మీ అందరి సహకారం కూడా అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కలిసి పార్టీ అభివృద్ధి కోసం మనం అందరు కూడా కృషి చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి మీ అందరికి కూడా నూతనంగా ఎన్నుకోబడిన మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మళ్ళీ మళ్ళీ కూడా మీరు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా ఎవరైతే జడ్పీటీసీ ఉన్నారో ఎంపీపీ అవ్వడం ఎంపీపీఓ జడ్పీటీసీ కావడం ఈ రకంగా కావాలని చెప్పి అంటే ఇంకా పై ఇంకా ముందు ఎందుకు బాగోడు అనుకుంటారేమో దాంట్లో కూడా అవకాశాలు ఉంటాయి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వాళ్ళకి తప్పకుండా యువకులకి ప్రాధాన్యత ఇస్తారు, మన ఎమ్మెల్యేలకు కూడా అయ్యేదానికి అవకాశాలు కూడా ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా మరి ఈ నూతనంగా ఈరోజు కార్యక్రమానికి వచ్చేసి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా కుర్చీ కోసం విలువైన సమయాన్ని వృధా చేశారని చెప్తే నేను నమ్ముతాను. ఇవన్నీ నిజాలు. ఆ కుర్చీల కోసం మనకు జరిగినటువంటి గొడవ ఎవరు చేసుకొస్తుందో ఎవరు చేసుకొస్తాం కాదు అని చెప్పి కుర్చీల మధ్యన జరిగిన ఆ యొక్క కోర్టు కేసులు కానివ్వండి, జిల్లా పరిషత్ బిల్డింగ్లకు తాళా లేదని కానివ్వండి, అప్పుడు నిర్వహించినటువంటి ఆ యొక్క సభ నిజంగా చాలా మద్దతు ఇచ్చింది. ఈరోజు అట్లా కాకుండా మొట్టమొదటి సర్వసభ సమావేశం నుంచే ఏ విధంగా మనం ముందుకు పోబోతున్నామో దానికి ఒక దిశా నిర్దేశం చేయడంలో మరి చైర్పర్సన్ గారు శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి 100 మార్కులు పట్టాయి చెప్పుకునే సందర్భంగా సభాముఖంగా నేను నిర్ణయించి మనం చెప్పుకుంటాం. కాబట్టి స్టాండింగ్ కమిటీస్ని మనం సద్వినియోగం చేసుకోండి. మీరు ఈ యొక్క వేదిక ద్వారా అనేక సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. అధికారులు కూడా మీరు సమాచార సమావేశానికి వచ్చే ముందు ఎన్టీఆర్ అనే రిపోర్ట్ ముఖ్యంగా చదివితే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అక్కడ ఉంటుంది. సమావేశం సర్వసభ సమావేశం ఏ సమావేశాన్ని మొదలుపెట్టే ముందు మరి అధ్యక్షుల వారు ఖచ్చితంగా ఎన్టీఆర్ నుంచే మొదలుపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎన్టీఆర్ యొక్క ప్రాముఖ్యత మీరు మరి గమనించి మీరు అడిగిన ప్రశ్నలు ప్రతిదీ మీరు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకుంటుంటే అర్థవంతమైన చర్చకు ఈ యొక్క సర్వసభ్య సమావేశం వేదిక అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు చేపడుతున్న కార్యక్రమాల్ని మీరు దాన్ని మరి అవగాహన చేసుకొని వాటి మీద మరి మంచి పట్టు సాధించి ఏ విధంగా మరి ఎవరైనా రేషన్ కార్డులు మిస్ అయినా లేకపోతే ఆధార్ కార్డులు మిస్ అయినా లేకపోతే జాబ్ కార్డులు మిస్ అయినా సంక్షేమ కార్యక్రమం రాకపోతున్నా రాలేకపోతున్నా ఎందుకనే విషయాన్ని మరి మీరు ప్రశ్నించడానికి మీరు దగ్గర సిద్ధంగా ఉంటే సమాధానం చెప్పడానికి ప్రతి పంచాయతీ స్థాయిలో 9 మంది అధికారులు మీకు అందుబాటులో ఉంటారనే సంగతి మీరు గమనించాలని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ మరొకసారి ఈ సర్వసభ సమావేశాన్ని చేసినటువంటి కూడా గౌరవ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తీసుకుంటూ మరి మొట్టమొదటి సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ శ్రీమతి
బుచ్చిపల్లి వెంకయ్యపగారి ఆధ్వర్యంలో మరి ఈరోజు చక్కగా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. మొట్టమొదటి సమావేశమైన కూడా చాలామంది గౌరవ సభ్యులు చాలా అర్థవంతమైనటువంటి చర్చకు మరి తెర తీయడం జరిగింది. అనేక అంశాలు వారు సంబంధించినటువంటి అంశాలు కూడా మరి సభదృష్టికి తీసుకురావడం జరిగింది. తద్వారా జిల్లా స్థాయి అధికారులు కూడా వాటిని నోట్ చేసుకోవడం, తర్వాత వారు తీసుకున్నటువంటి తదుపరి చర్యలకు మరి సంబంధించినటువంటి సమావేశం కూడా నెక్స్ట్ తిరుగుబాటు మీటింగ్లో పొందుపరచడం జరుగుతుంది. దాన్ని మనం యాక్షన్ చేపట్టుకుంటున్నాం అంటూ ఉంటాం. కాబట్టి నేను ఒకటే గౌరవ సభ్యులకు నేను ఇచ్చే చిన్న సూచన సలహా ఏంటంటే, జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులకు ఇది ఒక అత్యున్నత స్థాయి సమావేశం, ఒక అత్యున్నత స్థాయి వేదిక. ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా సమావేశ మరి సమస్యలకు మీ యొక్క ప్రాదేశికానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా పరిష్కారం అయినా అయినప్పుడు కాకపోయినప్పటికీ పరిష్కార మార్గంలో అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఇది ఒక చక్కని వేదికగా ఉపయోగపడుతుందని చెప్పి మీరు గమనించాలి. ఎందుకంటే చాలా వరకు ఈ యొక్క స్థానిక సంస్థల్ని గత ప్రభుత్వం నిర్లీనం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అట్లా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క స్థానిక సంస్థలకు నూతన జవసత్వాలు ఇవ్వాలని చెప్పి ఎన్నికలు జరిపించి ఈరోజు పార్టీలకు అతీతంగా ఈ యొక్క గ్రామ సచివాలయంలోని మరి ఆ పోస్టులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు కానివ్వండి ఏర్పాటు చేయడం జరిగిందనే సంగతి కూడా గౌరవ సభ్యులు గమనించాలి. కాబట్టి ఇంత పెద్ద ఒక సంస్కరణ బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో కాదు జేసీ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా జరగలేదు. ఇన్ని మంది అధికారులు ఒక పంచాయతీలో ఉండడం, మీ ప్రాదేశికంలో మరి ఒక మండలానికి మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు జడ్పి తీసులు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, ఇంతమంది అధికారులతోటి మరి మీరు చాలా విస్తృతంగా మీరు ఇంటరాక్ట్ కావడానికి మరి సమాచారం సేకరించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు 25 పరిచయం పథకాలలో మీరు అధ్యయనం చేయడానికి ఒక చక్కటి అవకాశం ఇది. మీ టెన్యూరు మేము మరి శాసనసభ్యులో మాకన్నా మేము ఇంకా 2 సంవత్సరాలు ఎక్కువ టెన్యూర్ ఉంటుంది, 26 ఉంటారు. కాబట్టి ఎన్నికలప్పుడు 2024 ఎన్నికలకు మరి మీరు మీ యొక్క పెర్ఫార్మెన్స్ మరి చాలా ముఖ్యం. ఏదైతే ఉందో ఈ నల్ల తండ్ర ప్రభు ద్వారా ప్రకాశం జిల్లాలో ఈ యొక్క మంచి రైతులు నష్టపోయినటువంటి అంశాన్ని ఈరోజు ప్రధానంగా సమదృష్టి తీసుకురావాలని చెప్పి మరి కోరుతున్నాను. గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఈ అంశానికి సంబంధించిగా మన సభ ప్రారంభం అయ్యే ముందు ఈ ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు వాళ్ళు కూడా ఒక నిర్ణయం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క మిర్చి సాగులో ఎవరైతే ఉన్నారో అధికంగా వాళ్ళు ఈ యొక్క కౌలు రైతులు ఉన్నారో అందులో సుమారు 80% మంది బడుగు బలిగిన వర్గాలలో దళిత వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఒక ప్రధానమైన అంశాన్ని వాళ్ళు తీసుకొస్తూ ఈ యొక్క 130,000 ఎకరాల విస్తీర్ణంలో మరి మిర్చి సాగు చేసిన పరిస్థితుల్లో ఈ యొక్క నల్ల తండ్ర ప్రభు ద్వారా సుమారు 70% ఈ పంట నష్టపోయిన అంశాన్ని కూడా మనందరూ చూసాం. దీనికి సంబంధించి రైతులు చాలా వరకు తీవ్రంగా నష్టపోయారు. మరి ముఖ్యంగా ఎవరైతే పెట్టుబడిగా పూర్తిగా పెట్టలేదో వాళ్ళు ఆ యొక్క పంటను తీసేసి కొత్త పంటను మరి వేసుకోవడం కూడా జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈరోజు ప్రధానంగా నష్టపోయిన ఈ మిర్చిలకు ముఖ్యంగా ఈ యొక్క నల్ల తామర ద్వారా దీని యొక్క పాండమిక్గా కాకుండా కూడా ఒక దాడిగా ఇంత తీవ్రమైన నష్టపోయిన ఈ యొక్క పురుగు వల్ల దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం మరి కోరాలని చెప్పి ఈరోజు రైతులు మరి కౌలు రైతులు వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇది సభకుగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. అంతేకాకుండా కౌలుదారు పేరుతో ఈ క్రోపం చేస్తూ మరి నష్టపరిహారం రావట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని మరి సభ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఖచ్చితంగా ఈ క్రాపింగ్లో చేసిన వాళ్ళు ఎవరైనా కూడా
మరి ఈ యొక్క యాజమాన్య హక్కులు ఎవరికైతే ఉన్నా కూడా ఈ క్రాప్ ఉంటే మొత్తం ఖచ్చితంగా నష్టపరం మరి వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈ క్రాప్ చేసినప్పుడు కౌలు రైతులు మరి ఓనర్ మరి ఒరిజినల్ ఓనర్స్ మీద చేస్తున్నారా లేకపోతే వారు మరి ఎవరి పేరు మీద చేస్తున్నారో ఒకసారి వారు గమనించాలి. అక్కడ సంతకాలు ఎవరు పెట్టున్నారో సంతకాలు లేవు కాబట్టి మేము చేయలేదని కొన్ని అంశాలు కూడా మరి ఈరోజు రైతులు తీసుకొస్తున్నటువంటి సమస్యల్లో భాగంగా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వ్యవసాయ శాఖ వాళ్ళు దీన్ని దీనిపై దృష్టి మరి కారిస్తారు. మరి దీని గురించి మరి పూర్తిగా మరి వివరాలు కూడా కరెక్ట్గా చెప్తారని చెప్పి భావిస్తా ఉన్నాను. ఇంకా ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అవగాహన ఏవైతే ఉందో అవగాహన లేక ముఖ్యంగా రైతులు తీవ్ర గందరగోళంలో ఉన్నారు కాబట్టి తక్షణం శాస్త్రజ్ఞులు అధికారుల ప్రభావంలోకి రావాలి, రైతుకు భరోసా ఇవ్వాలి అని చెప్పి మరి ఒక డిమాండ్ మరి రైతులు నిర్మించొస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఇప్పటివరకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో 100 మరి స్పెషల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహించడం జరిగింది. విహెచ్ఏలకు విఏఏలకు కూడా దీనికి సంబంధించి ఏ విధంగా ఈ యొక్క పురుగు దాడి నుంచి పంటను కాపాడుకోవడానికి సంబంధించినటువంటి మెలకువలు కానివ్వండి మరి పద్ధతులు కానివ్వండి క్రాప్ రొటేషన్ కానివ్వండి ఇవన్నింటినీ మీద అవగాహన కల్పించడం దీనికి ఇంకా ప్రత్యేకమైన ఐఎస్టీ కింద ఐసీటీ కింద ప్యాంప్లెట్లు కానివ్వండి పోస్టర్లు కానివ్వండి న్యూస్ పేపర్ల ద్వారా కానివ్వండి అవగాహన కల్పిస్తామని చెప్పి కూడా మరి తెలియచేస్తూ దీనికి సంబంధించి మరి గౌరవ సభ్యులు ఎవరైనా కూడా మరి సభ దృష్టికి ఏమైనా ఇంకా ఈ అంశాలు కాకుండా వేరే అంశాలు ఏమైనా మరి ఎవరైతే తీసుకురావాలని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆ అంశాన్ని కూడా కలెక్టర్ గారు నోట్ చేసుకుని దానికి సమాధానాలు ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సార్.